पानी। Subscribe to my channel. Also press this bell icon. अमरावती उद्यम पल जेएसी दलित रैत महिला अन्नी जेएसी कल पागो रोजना कंजी चरल मंडल हेड क्वार्टर कोगटे बाबू गारी सारथ्य विविध दलित संघाल वालू पल पार्टी संबंध अंबेडकर पूलमाल वेसी अमरावती उद्यम उड़ी अरेस्ट दलित रैतने कार्यक्रम निर्वहित मैं प्रभु जगनमोहन रेड्डी गारी विज्ञप्ति अय्या मुख्यमंत्री गारु मिम्मल्नि अधिकार आह्वान कुलाल वाल मैं मिम्मल्नि गेलिपिंचिंदि वेरे सामाजिक वर्गाल वारु कादु अद्दंगा मेमे गेलिपिंचाम अयिना कूडा अरेस्ट चेशारु संख्यलु चेशारु మా రైతుల్ని బస్సుల్లో తిప్పారు నేను చేసిన నేరం ఏమిటి అమరావతి రాజధానికి మా 32% దళిత రైతులు భూములు ఇవ్వటం నేరమా మీరు మూడు రాజధానులు కావాలని పోలీస్ పోత్బలంతో పోటీ శిబిరాలు పెడుతుంటే ఇది అన్యాయం అని చెప్పేసి అడగటం నేరమా మీరు ఆలోచించండి ఈ పద్ధతి సరైంది కాదు ఈ విధంగా దళితుల మీద డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఈ రోజు అమరావతి రైతు వరకు నేను ఈ విధంగా ఒక ఎజెండా గనుక చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ రాష్ట్రంలో 160 సంఘటనలు మీరు మహిళలను మానభంగం చేశారు ఎస్టీ మహిళలను డాక్టర్తో గుర్తించి చెప్పారు శిరోముండనాలు చేశారు శిరోముండనాలు చేసి సెల్ఫీలు తీశారు ఇది న్యాయం కాదు बहुजन कुलाल पट प्रवर्ति वैखरी धर्म का दलित अंतरा पेमंट एगबड़ते अंतरा कुल्यमे पैना बुद्धि चेरतार इप्कना दलित रैतने विदी अमरावती रैत उद्यमा की यायमें वाल पोलाच्ची रैतु मेम राजधानी कावाल गत प्रभु गोरते राजधानी कोसम भूमि राष्ट्र 151 मंदिर एमएलए गज स्थल राजधानी की मेरी भूमि कौल चूस 30,000 40,000 రైతులు రాజధాని కోసం భూములు ఇస్తే మా మీద పరాజయాలు అడుతున్నారు అపమానాలు చేస్తున్నారు మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అద్దం పెట్టి మా మీద మాటలు చేస్తున్నారు కాబట్టి ఇది ధర్మం बहुजन कुलाल अट्रासीटी तक्षण मानेयंडि मा रैतुल्नि विडुदल चेयालि अमरावती उद्यमानिकि न्यायं जरगालनि ई संदर्भंगा अंदर्नि कोरुतू आ श्रेणुलंदर्नि कूडा पिलुपुनिस्तू धन्यवादालु ప్రశ్న బాలకోటైన ప్రశ్నించడం చాలా ఇష్టం ఎనీ టీవీ ఎనీ ఛానల్ ఎనీ సాక్షి ఛానల్ డిబేట్ అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు 18% కమ్మవారు 23% రెడ్డి వారు 32% కేవలం మాలా మాదిగలు ఎస్సీలు మిగిలిన 27% వేరే కులాలు కాబట్టి ఈ సంఖ్యను బట్టి అమరావతిలో ఎక్కువ భూములు ఇచ్చిన ఎస్సీల వాళ్ళు ఉంటప్పుడు ఆ రాజధానికి ఏ పేరు పెడదాం 18% ఉన్న కమ్మ రాజ్యం అన్నామా 23% ఉన్న రెడ్డి రాజ్యం అన్నామా 32% ఉన్న దళిత రాజధాని అన్నామా ఎస్ దట్ ఈస్ మై క్యాపిటల్
అంబేద్కర్ సిద్ధాంతాలతో నడిచిన నేలసీమ కాబట్టి మేము రాజధాని కోసం నిలబడుతున్నాం నిలబడతాం గెలిచిన ఓడిన అమరావతి మహిళకు అండగా ఉంటాం ఆ ఉద్యమానికి కూడా అండగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రభుత్వం చేసే ప్రచారాలన్నీ తప్పు వాటిని నమ్మకండి మీకు అవసరం వస్తే మీరు శిబిరాలకు అండి మీరు చూసుకోండి ఆ దినాంకాలు చూసుకోండి రైతులు కౌలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కౌలు డబ్బులు అసైన్మెంట్ రైతులకి ఇట్లా 5346 గృహాలు నిర్మించి పూర్తయిన ఎస్ఏలకి ఆ గృహాలు ఇవ్వట్లా పోలీసులతో అని చేస్తున్నారు మీరు మీ ప్రాంతాల్లో మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు అక్కడ నలుగురు కలిసి తుళ్ళూరు సెంటర్ లో మందలూరు సెంటర్ లో వెలగపూడి సెంటర్ లో మాట్లాడాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి ఏంటి ప్రజాస్వామ్యం ఇందుకైనా గెలిపించుకున్న ప్రభుత్వాలు సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోవాలి రాజధానికి న్యాయం చేయాల్సిందే కోరుతున్నారు గత 316 రోజులుగా ఈ రోజుకి చేరుతున్నటువంటి అమరావతి రాజధాని రైతుల దీక్షకు మద్దతుగాను మరియు గత 3-4 రోజుల క్రితం దళిత రైతుల పైన మరి ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దౌర్జన్యంగా అరెస్టు చేయడం ఈ యొక్క తెలుగు జాతి సిగ్గుపడే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేను అడుగుతున్నాను నువ్వు ప్రతిపక్షంలో ఉండగా మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి రాష్ట్ర రాజధాని రాష్ట్రానికి మధ్యలో విజయవాడకు దగ్గరలో ఉండాలని చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి అంతేకాదు రాజధాని కావాలన్నావు 33,000 ఎకరాలు సుమారు 29,000 మంది రైతులు ఇచ్చినారు నువ్వు ఈ రాజధానికి అసెంబ్లీ సాక్షిగా పూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించావా లేదా అని చెప్పడుతున్నాను ఎక్కడ మడమ తిప్పని మాట తప్పని నైజం ఏమైందని చెప్పి అడుగుతున్నాను ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మావాడు అని చెప్పి ముఖ్యంగా దళిత కుటుంబాలు ఫోన్ చేసుకొని నీకు ఓటేస్తే ఈ రోజు అన్ని రకాలుగా వాళ్ళని హింసిస్తూ వాళ్లపైన దాడులు రోజు రోజు పెంచుకుంటూ పోతూ రైతులను అవమానకరంగా మీరు అవమాన పాలు చేస్తున్న సంగతి మీకు గుర్తు రావడం లేదా అని చెప్పి అడుగుతున్నాను ఎక్కడ మీ నీతి నిజాయితీ మనమ తప్పని నైజం అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది సరికాదు ఇవాళ మొదట చెప్పావు ఇది ఒక సామాజిక వర్గం ఇది అమరావతి అనేది అమ్మ రాజధాని అని చెప్పి వాళ్ళ గణాంకాలు తీస్తే సుమారుగా 20 భూములు ఇచ్చిన రైతులు 23-24% మన సామాజిక వర్గ రెట్లు ఉన్నారు కేవలం 18% ఎస్సీ రైతులు ఉన్నారు అదేవిధంగా సారీ 18% కమ్మ సామాజిక వర్గం ఉంది 32% ఎస్సీ సామాజిక వర్గం ఉంది తక్కిన మొత్తం కూడా ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు ఇది ఏ రాజధాని అన్నాం మన దేశానికి ఒక గొప్ప సంస్కృతి ఉంది ఏకత్వంలో భిన్నత్వం అని ఇక్కడ ఈజీ వీళ్ళు వాళ్ళు లేరు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు పెద్ద రైతులు ఎంతమంది ఉన్నారు 33,000 ఎకరాలు ఇస్తే 29,000 పైచులకు రైతులు ఉన్నారు అంటే ఒక్కసారి గుర్తుంచుకోండి ఇది చిన్న సన్నకారు బడుగు బలహీన వర్గాల రాజధాని అని చెప్పి అన్ని వర్గాల రాజధాని అని చెప్పి మాట తప్పారు మడమ తిప్పారు మీకు ఈ పదవిలో కొనసాగే నైతిక హక్కు కూడా మీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాదు రాజధానిలో ఎప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఆడవారు బయటకు వచ్చే సందర్భాలు చాలా తక్కువ కానీ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఇన్ని రోజులు జరిగిన ఉద్యమం ఉంది అంటే ఇవాళ మహిళలందరూ కూడా ఇంటిని వదిలిపెట్టి ఓరు బాధపడతట్టి మీరు పెయిడ్ ఆర్టిస్టులని ఇంత ఖరీదైన చీరలు కట్టుకొని చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు అంటే అది మీ విజ్ఞత గా వదిలేస్తున్నాం అంటే రైతులు చీరలు కట్టుకోరా రైతులు పంచలు కట్టుకోరా రైతులు ప్యాంట్లు వేసుకోరా గోచి పెట్టుకొని తిరగాలే మీ యొక్క పార్టీ సిద్ధాంతం లేదా మీ ప్రభుత్వం యొక్క వ్యూహం అది కూడా మీరు వెల్లడిస్తే మా రైతాంగం ఆ విధంగానే ఉంటారని చెప్పి కూడా మీరు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఎన్ని రోజులైనా నడుస్తుంది అమరావతి రాజధాని కృష్ణూరు గుంటూరు జిల్లా కాదు నడిపిస్తాం.
రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు అన్ని బహుజన సమాజం మొత్తం కూడా అన్ని కుల సంఘాలు అన్ని మత సంఘాలు కూడా ఈ రాజధాని కోసం పోరాడుతున్నాయి. దీని గురించి ఎలకి తగ్గ ప్రశ్న లేదు. జై అమరావతి, జై జై అమరావతి.